తరంగాలు అంటే వాస్తవిక భౌతిక బదిలీ లేకుండా లేదా ద్రవ్యం మొత్తం ప్రవహించకుండా చలించే ఈ అలజడులను తరంగాలు అంటారు. అన్ని తరంగాలకు యానకం అవసరం లేదు. ఉదాహరణకు సూర్యుడి నుండి వచ్చే కాంతి కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి శూన్యం గుండా భూమిని చేరుతుంది. అంతేకాకుండా నక్షత్రాల నుంచి వచ్చే కాంతి కూడా కొన్ని వందల కిలోమీటర్లు భూమి వైపు ప్రయాణించి భూమిని చేరటం అనేది జరుగుతుంది. ఈ సందర్భంలో యానకము లేదు అని చెప్పవచ్చు. అదేవిధంగా కొన్ని తరంగాలకు యానకాలు అవసరము. ఉదాహరణకు శబ్ద తరంగాలకు యానకం అవసరము. అదేవిధంగా శబ్ద తరంగాలకు యానకం అవసరము. అదేవిధంగా నెక్స్ట్ నీటి తరంగాలకు యానకం అవసరము. నెక్స్ట్ తీగల ద్వారా వచ్చే తరంగాలకు యానకం అనేది అవసరము ఉంటుంది. నెక్స్ట్ కాంతికి యానకం అవసరం లేదు. కాంతి యానకము లేకుండా శూన్యం నుండి ప్రయాణం చేస్తుంది. మనము చేసే ధ్వని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ప్రయాణించడానికి యానకము అవసరము.